49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. నమస్తే. తెలంగాణ సమస్త వార్తా ప్రపంచం తెలంగాణ ఎక్స్‌ప్రెస్ కు స్వాగతం. బుల్టిన్ లోకి వెళ్ళే ముందు హెడ్‌లైన్స్ ఒకసారి చూద్దాం. జగిత్యాల సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన, కోరుట్ల నియోజకవర్గ టీఆర్ఎస్ కార్యకర్తలతో భేటీ. కోనరావుపేటలో ప్రాథమిక పాఠశాల భవనం ప్రారంభం. రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా పల్లె పట్టణ ప్రగతి. అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్న ప్రజాప్రతినిధులు, భాగస్వాములవుతున్న ప్రజలు, నేతలు. సింగరేణి భూముల్లో ఇండ్లు నిర్మించుకున్న కార్మికులు, ఇండ్ల తరబడి ఉన్న సమస్యకు సర్కారు పరిష్కారం. మంచిర్యాలలో 587 మందికి పట్టాలు పంపిణీ చేసిన మంత్రి గంగుల. బాలికల విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వం, మారేడుపల్లి జూనియర్ కాలేజీలో కొత్త భవన నిర్మాణం. పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నామన్న మంత్రి సబిత. మెరుగైన విద్యాబోధన లక్ష్యంగా సర్కారు చర్యలు. ఖమ్మం జిల్లా కారేపల్లిలో ఎమ్మెల్యే రాములు నాయక్ బడిబాట, తల్లిదండ్రులకు అవగాహన కల్పించిన ఉపాధ్యాయులు. తిరుమల మాడవీధుల్లో అపచారం జరిగింది. శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వచ్చిన నయనతార దంపతులు మాడవీధుల్లో చెప్పులు వేసుకోవడం వివాదాస్పదంగా మారింది. పవిత్రమైన మాడవీధుల్లో నయనతార చెప్పులు వేసుకోవడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు, టెంపుల్ దగ్గర నయనతార దంపతులు ఫోటోషూట్ చేయడం కూడా వివాదానికి దారితీసింది. తిరుమల మాడవీధుల్లో అపచారం జరిగింది. శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వచ్చిన నయనతార దంపతులు మాడవీధుల్లో చెప్పులు వేసుకోవడం వివాదాస్పదంగా మారింది. పవిత్రమైన మాడవీధుల్లో నయనతార చెప్పులు వేసుకోవడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు, టెంపుల్ దగ్గర నయనతార దంపతులు ఫోటోషూట్ చేయడం కూడా వివాదానికి దారితీసింది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి దినేష్ అందిస్తారు. చెప్పండి దినేష్. దినేష్ చెప్పండి. శ్రీనివాస్ అనేది టెంపుల్ ముందు ఫోటోషూట్ పెట్టడం, భక్తులకి ఆ బౌన్సర్లో కూడా కొద్ది భక్తులతో వాగ్వాదాన్ని దిగారు. ఫోటోషూట్ కి చెప్పులు వేసుకున్న భక్తులు కూడా విస్మయానికి గురయ్యారు. ఒకసారి తిరుమల మాడవీధుల్లో అపచారం జరిగింది. శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వచ్చిన నయనతార దంపతులు మాడవీధుల్లో చెప్పులు వేసుకోవడం వివాదాస్పదంగా మారింది. పవిత్రమైన మాడవీధుల్లో నయనతార చెప్పులు వేసుకోవడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు, టెంపుల్ దగ్గర నయనతార దంపతులు ఫోటోషూట్ చేయడం కూడా వివాదానికి దారితీసింది. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో మన ఉద్యోగాలు మనకే దక్కుతున్నాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇందులో భాగంగానే ప్రభుత్వం 90,000కు పైగా ఉద్యోగాలు భర్తీ చేస్తోందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత కోచింగ్ సెంటర్ల ఏర్పాటుతో పాటు స్టడీ మెటీరియల్ పంపిణీ చేస్తున్నామన్నారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని యువతకు కేటీఆర్ పిలుపునిచ్చారు. అటు తెలంగాణలో అనేక కంపెనీలు పెట్టుబడులు పెడుతున్న క్రమంలో ప్రైవేట్ రంగంలోనూ ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయని కేటీఆర్ చెప్పారు. భారతదేశం యొక్క అతి పెద్ద శక్తి ఎవరు అంటే యువతరం. ఎందుకు 75-80 కోట్ల మంది యువత భారతదేశంలో ఉన్నారు. మరి ఈ యువత గనక సరిగ్గా తమ ఆలోచనల్ని సవ్యమైన దృష్టిలో గనక పెట్టి సవ్యమైన పద్ధతిలో గనక ఆలోచన ముందుకు తీసుకొని పోతే తమ కాళ్ళ మీద తాము నిలబడతాం, లేదా మాకు చదువుకుంటే సరైన శిక్షణ పొందితే సరైన నైపుణ్యాన్ని సంతరించుకుంటే తప్పకుండా వస్తున్న అవకాశాల్లో నాకు ఉంటుంది, నాకు అవకాశం ఉంటుంది అని మీరు గట్టిగా అనుకుంటే మీకు ఆకాశమే హద్దు. ఎందుకంటే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న కార్యక్రమాలు ప్రభుత్వ రంగంలో తెలంగాణ ప్రభుత్వ కొలువుల్లో ఇప్పటికే 132,000 ఉద్యోగాలు భర్తీ చేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ మీకు తెలుసు మీరందరూ ఇక్కడ ఎందుకున్నారో, ఒక 90,000 ఉద్యోగాలు మళ్ళీ మొన్ననే ప్రకటన వచ్చింది. వాటి శిక్షణ కార్యక్రమం ఈరోజు మరి మీ ఎమ్మెల్యే గారు మీ సంజయ్ గారు ఈరోజు ఈ ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని కూడా మీకు పెట్టి మొత్తం 350 మంది పిల్లలు ఇప్పటికే రిజిస్టర్ అయినారని చెప్తున్నారు. రాబోయే 3 నెలల పాటు దయచేసి ఆ సెల్ ఫోన్లు పక్కకు పెట్టండి, ఆ సోషల్ మీడియా తక్కువ చూడండి. మీరు ఈ 3 నెలలు తదేకమైన దీక్షతో మీరు పరీక్షలకు ప్రిపేర్ కండి. వనపర్తి జిల్లా కేంద్రంలో పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. 5వ వార్డులోని సింగిల్ విండో కార్యాలయం వద్ద మురికి కుంటను పరిశీలించారు. కుంటను వెంటనే పూడ్చిపేయాలని, పట్టణంలో పారిశుద్ధ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. మంత్రి వెంట మున్సిపల్ చైర్మన్తో పాటు పలువురు కౌన్సిలర్లు ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ పట్టిందన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలో 5 కోట్ల 70 లక్షల నిధులతో నిర్మించిన ప్రభుత్వ పాఠశాల భవనం, 10 కోట్లతో నిర్మించిన అంతర్గత సీసీ రోడ్లను ఎమ్మెల్సీ కడియం శ్రీహరితో కలిసి ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం లేకున్నా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నదని మంత్రి ఎర్రబెల్లి ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. ఈ రోజు రోడ్లు చూడండి, ఒక్కసారి తొర్రూరు పోయినా డబల్ రోడే, నెక్కొండ పోయినా డబల్ రోడే, బేచాజ్ పెళ్లి పోయినా డబల్ రోడే, ఉప్పరపల్లి పోయినా డబల్ రోడే, తీగరాజ్ పెళ్లి పోయినా డబల్ రోడే ఏర్పాటు చేసింది ఒక పర్వతగిరి మండలంలో అవుపడుతుంది. ఇవన్నీ కూడా చేశాం, నీళ్లు తెచ్చాం, అన్ని తీర్ల డెవలప్మెంట్ కూడా చేస్తున్నాం. ఇవాళ స్కూల్ చూశారు, ఈ స్కూల్ శ్రీహరి గారు రమేష్ గారు అందరం కూడా కలిసి కట్టాం. ఇంత పెద్ద స్కూల్ ఎక్కడ కూడా లేదు, ఇంత పెద్ద స్కూల్ మనకి ఎక్కడ కూడా రాష్ట్రంలో మీకు ఎక్కడ అవ్వలేదు. మేమిద్దరం ఇక్కడనే చదువుకున్నాం, నేను కూడా 4వ తరగతి నుంచి 3వ తరగతి నుంచి 5వ తరగతి ఇక్కడ చదివినా, శ్రీహరి గారు 1వ తరగతి నుంచి 11వ తరగతి ఇక్కడ చదివారు. ఆడపిల్లల తల్లిదండ్రులకు కళ్యాణలక్ష్మి షాది ముబారక్ వరం లాంటివన్నారు మంత్రి సబిత ఇంద్రారెడ్డి. పేదింటి ఆడబిడ్డల పెళ్లికి మేనమామలా సాయం చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్దే అన్నారు. రంగారెడ్డి జిల్లా మీర్పేట్ మున్సిపాలిటీ పరిధిలో 159 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి షాది ముబారక్ చెక్లను అందజేశారు మంత్రి సబిత. ఈ కార్యక్రమంలో మీర్పేట మేయర్, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవడానికి పట్టణ ప్రగతి కార్యక్రమం ఎంతో దోహదపడుతుందన్నారు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్. గ్రేటర్ వరంగల్ పరిధిలోని 4వ డివిజన్లో పలు కాలనీలలో ఆయన పర్యటించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఇంటితో పాటు కాలనీలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు సూచించారు. అనంతరం 54 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ గుండు సుధారాణితో పాటు ఇతర ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు. పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమం భాగంగా ప్రజాప్రతినిధులందరూ కూడా క్షేత్రస్థాయిలో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు ప్రజల్లో ఎదుర్కొంటున్న సమస్యలు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మా కార్పొరేటర్లు కానీ కౌన్సిలర్లు కానీ
సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీ కానీ శాసనసభ్యులు మంత్రులు అందరం కూడా క్షేత్రస్థాయిలో మరి ప్రజల సమస్యలు వినేదానికి ఈ 15 రోజుల పాటు మరి ప్రజల మధ్య ఉండటం జరిగింది. నిర్మల్ పట్టణాన్ని ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దుతున్నామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో పర్యటించిన ఆయన 3 దేవాలయాలకు శంకుస్థాపన చేశారు. బంగల్పేటలో 35 లక్షలతో నిర్మించే హనుమాన్ ఆలయం, 30 లక్షలతో నిర్మించే 5 చేతుల పోచమ్మ ఆలయంతో పాటు సోఫీనగర్లో 25 లక్షలతో నిర్మించే విశ్వకర్మ భగవాన్ ఆలయాలకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి శంకుస్థాపన చేశారు. సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో కొత్త ఆలయాల నిర్మాణంతో పాటు శిథిలావస్థకు చేరిన ఆలయాలను పునరుద్ధరిస్తున్నామని చెప్పారు. నిర్మల్లో దాదాపు 600 ఆలయాలను అభివృద్ధి చేసుకున్నామని మంత్రి చెప్పారు. మందిరానికి గతంలో ఒక 10 లక్షలు ఇచ్చినాం, మళ్ళీ ఇప్పుడు 25 లక్షలతో అక్కడ మరి గుడి నిర్మాణ కార్యక్రమం భూమి పూజ చేసుకోవడం జరిగింది. ఇక్కడ మహాపోచమ్మ 5 చేతుల పోచమ్మ దేవాలయానికి కూడా 30 లక్షల రూపాయలు ఇచ్చి భూమి పూజ చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈ 2 దేవాలయాలు మరి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నిర్మాణం చేయాలని చెప్పి నేను కాంట్రాక్టర్స్కు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఇళ్ల పట్టాల సమస్యకు సీఎం కేసీఆర్ చొరవతో పరిష్కారం లభించిందని అన్నారు మంత్రి గంగుల కమలాకర్. మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ పట్టణంలో 587 మంది లబ్ధిదారులకు ఆయన ఇండ్ల పట్టాలను పంపిణీ చేశారు. సింగరేణి స్థలంలో ఇండ్లు కట్టుకున్న పేదలకు 76 జీవో ద్వారా పరిష్కారం లభించిందన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ భారతి హోలీకేరి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ప్రభుత్వ విప్ బాల్కసుమన్, ఎమ్మెల్యే జోగురామన్న, ఎమ్మెల్సీ దండ విట్టల్ సహా పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ సంక్షేమ పాలన చూసే ఇతర పార్టీల నేతలు టీఆర్ఎస్లోకి జాయిన్ అవుతున్నారని ఎమ్మెల్యే విఠలరెడ్డి చెప్పారు. నిర్మల్ జిల్లా తానూరు మండలం దౌల్తాబాద్ గ్రామంలో ఎమ్మెల్యే సమక్షంలో 200 మంది టీఆర్ఎస్లో చేరారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ విజయలక్ష్మితో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో పలువురు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వం మరిన్ని సంక్షేమ అభివృద్ధి పథకాలను చేపడుతున్నదని ఎమ్మెల్యే విఠలరెడ్డి చెప్పారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారని ఎమ్మెల్యే రాములు నాయక్ చెప్పారు. ఖమ్మం జిల్లా కునిజర్ల మండలం అమ్మపాలెం గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పల్లె పట్టణ ప్రగతి కార్యక్రమాలతో రాష్ట్రంలో అభివృద్ధి పనులు వేగంగా పూర్తవుతున్నాయని ఎమ్మెల్యే రాములు నాయక్ చెప్పారు. నల్లగొండ జిల్లా నార్కట్పల్లి మండలంలోని అక్కినపల్లి పల్లె పహాడ్ గ్రామాల్లో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పర్యటించారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా 70 లక్షల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అనంతరం మన ఊరు మన బడిలో భాగంగా అక్కినపల్లిలోని ప్రాథమిక పాఠశాల అభివృద్ధి పనులకు గాను సుమారు 28 లక్షలను కేటాయించారు. అన్ని వర్గాలకు నాణ్యమైన విద్య వైద్యాన్ని అందించడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని అన్నారు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించనున్న 300 పడకల ఆసుపత్రి నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. 35 ఎకరాల్లో 80 కోట్ల రూపాయలతో ఆసుపత్రిని నిర్మిస్తున్నట్లు చెప్పారు. త్వరలో ఇదే ప్రాంతంలో మెడికల్ కాలేజ్, నర్సింగ్ కాలేజీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇది టోటల్ కాస్ట్ ఇప్పుడు 40 కోట్లతో ఈ నిర్మాణం ప్రారంభం జరుగుతుంది. అంటే ఓన్లీ నిర్మాణం మాత్రమే 40 కోట్లు, మరియు దానికి మెటీరియల్ సంబంధించినది టోటల్ ఆపరేషన్ థియేటర్స్ కానీ దాని కానీ ఒక అడిషనల్గా ఒక 40 కోట్లు, మొత్తం 80 కోట్లతో ఈ నిర్మాణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మహిళా సాధికారతపై బీజేపీ నాయకులు చేస్తున్న ప్రచారంపై ఎమ్మెల్సీ కవిత స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
మహిళా సాధికారతపై నిజాలను దాచి చేస్తున్న తప్పుడు ప్రచారాలను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. దిగువ మధ్యతరగతి మహిళలను నేరుగా ప్రభావితం చేస్తున్న ధరల పెరుగుదలను నియంత్రించడంలో బీజేపీ ప్రభుత్వం తీవ్ర వైఫల్యం చెందిందని మండిపడ్డారు. కరోనా నుండి గ్రామాలను రక్షించడంతో పాటు తల్లి బిడ్డల పోషకాహార స్థాయిని పెంచడంలో అంగన్వాడీ టీచర్లు తీవ్రంగా కృషి చేస్తున్నారు. అలాంటి అంగన్వాడీలకు 50% బడ్జెట్ను తగ్గించిన బీజేపీ ప్రభుత్వం అంగన్వాడీ సోదరీమణులకు క్షమాపణలు చెప్పాలని ట్వీట్ చేశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం మారేడుపల్లి ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజీలో నూతన భవన నిర్మాణానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సాయన్న, ఎమ్మెల్సీలు సురభి వాణిదేవి, జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. 3 కోట్ల రూపాయల నిధులతో మునుగాల రామ్మోహన్ రావు భవనాన్ని నిర్మించడం ఎంతో గొప్ప విషయమన్నారు ఎమ్మెల్యే సాయన్న, ఎమ్మెల్సీ సురభి వాణిదేవి. సామాజిక బాధ్యతగా దాతలు ముందుకు వచ్చి ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు కల్పిస్తే పాఠశాలలు ఎంతో అభివృద్ధి చెందుతాయన్నారు. మొట్టమొదటిగా అసలు శంకుస్థాపన చేసుకోవడానికి అవకాశం ఇచ్చిన తాత ఆళ్ళకు రామ్మోహన్ రావు గారికి ముందుగా అసలు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసిన. డబ్బులు అందరికీ ఉంటాయి, కానీ ఎలా దానం చేయాలి, దాన్ని అపాత్ర కాకుండా పాత్ర దానం చేయడం అనేది విచక్షణ తెలుస్తుంది. విద్యా దదాతి వినయం అంటే చదువుకుంటే అన్నీ వస్తాయి, మిగతా వినయంగా ఉండడం వస్తుంది, కొట్లాడుకోకుండా ఉండకుండా శాంతిగా. రెడ్డి హాస్టల్ స్థాపించిన రాజా బహదూర్ వెంకట్రామిరెడ్డి మానవతా విలువలు కలిగిన వ్యక్తి అని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. తెలంగాణ గ్రామాల నుండి ఉన్నత చదువుల కోసం హైదరాబాద్కు వచ్చే వారి కోసం మంచి సౌకర్యాలతో వసతి కల్పించడం గొప్ప విషయమన్నారు. బాలికల వసతి గృహం నిర్మాణం కోసం 1260 గజాల ప్రభుత్వ స్థలాన్ని ఉచితంగా అందించిన సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు నూతనంగా నిర్మిస్తున్న బాలికల హాస్టల్ భవనానికి నారాయణగూడలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి భూమి పూజ చేసి శిలాఫలకం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేష్, గువ్వల బాలరాజు, టీఎస్ఈ డబ్ల్యూఐడిసి చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, రెడ్డి సంఘం ప్రతినిధులు, అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు. తెలంగాణ గ్రామీణ ప్రాంతాలలో రైతు బిడ్డలుగా పుట్టి హైదరాబాద్ నడిగొడ్డున వివిధ కళాశాలలో చదువుకుంటూ ఈ హాస్టల్లో వసతి పొందుతూ, ఆ వసతి చాలకపోతే అదనంగా వసతి పొందటానికి గ్రామీణ ప్రాంత రైతు బిడ్డలకు అసౌకర్యం కలగకుండా మరొక వసతి గృహానికి శంకుస్థాపన. జనగామ జిల్లాలోని మల్లంపల్లి గ్రామంలో సద్గురు సేవ సత్సంగ మందిరం కమ్యూనిటీ హాల్ను మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ సేవాభావం కలిగి ఉండాలని మంత్రి తెలిపారు. ఈ కమ్యూనిటీ హాల్కు ప్రభుత్వం తరపున 10 లక్షల రూపాయల ఫండ్ ఇచ్చామన్నారు. సీఎం కేసీఆర్ ప్రజల కోసం నిరంతరం కష్టపడుతూ అన్ని విధాల సౌకర్యాలను కల్పిస్తున్నారని ఎమ్మెల్యే జీవన్రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా ఆలూరు గ్రామంలో వైకుంఠధామాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. రైతు బంధు, వంద పడకల ఆసుపత్రి, ఫించన్లు, వైకుంఠధామాలు, వితంతు ఫించన్ల వంటి పథకాలను ఏ ప్రభుత్వం చేయలేదన్నారు. సీఎం కేసీఆర్ ప్రజల మనిషి కాబట్టి అన్ని విధాలుగా ప్రజలకు అండగా నిలబడుతున్నారన్నారు ఎమ్మెల్యే జీవన్రెడ్డి. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పల్లె ప్రగతితో గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా అవురాసిపల్లి గ్రామంలో చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని పల్లె ప్రగతి పనులను పరిశీలించారు. యువకులు అంతా తమ గ్రామానికి కథానాయకులై గ్రామాన్ని ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక గ్రామాల్లో సమూలమైన మార్పులు వచ్చాయని ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఇలా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు సమస్యల నుంచి దూరమైపోతున్నారు. 8 సంవత్సరాలలో గ్రామీణ ప్రాంతంలో ఇలా ఒకటి కాదు, ఏ ఊరికి పోయినా ఇప్పుడు ఇలా నేను చెప్తున్నటువంటి మాట కాదు, ఇలా ఇలా అధికారులు ఇచ్చినటువంటి మాట. 2019లో ఈ పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, గ్రామ పంచాయతీలు అంతా 2019 నుంచి ఇప్పటి వరకు మన గ్రామానికి 37 లక్షల రూపాయలు మంజూరైనవి. అంటే గ్రామ పంచాయతీ 10 లక్షల రూపాయలు ఎమ్మెల్యే నిధులు కాకుండా
ఈ ఊరికి 29 లక్షల రూపాయలు